నమస్కారం, వెల్కమ్ టు నాడిపతి. నేను ప్రశాంతి. భరించరాని తలనొప్పితో రోజుల తరబడి బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఫలితం శూన్యమా? మరి భరించలేని తలనొప్పితో ఏ పని చేసుకోలేక నరకయేతన అనుభవిస్తున్నారా? మరి ఏమిటి పరిష్కారం? ఎలాంటి మందులు లేని వైద్య విధానం ఏదైనా ఉందా? ప్రత్యామ్నాయ వైద్యం కోసం ఎదురు చూస్తున్నారా? ఇలాంటి వారి కోసం మన ప్రాచీన సనాతన సంప్రదాయం నాడీపతిలో తలనొప్పికి శాశ్వతంగా నయం చేయవచ్చని అంటున్నారు ప్రముఖ నాడీపతి వైద్యులు డాక్టర్ పి కృష్ణంరాజు గారు. భరించరాని తలనొప్పి రోజుల తరబడి తలలో ఒకవైపు వస్తుందంటే అది మైగ్రేన్గా భావించవచ్చండి. వైరల్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా సైనస్లోని విపరీతమైన నొప్పి పడితే దాన్ని సైనోసైటిస్ అంటారండి. ఈ సైనోసైటిస్ మైగ్రేన్ సమస్య ఏదైనా భరించలేని తలనొప్పి వస్తుందండి. దీనికి సర్వేకోజెనిక్ హెడేక్, ఇది సర్వేకల్లో ఉన్న వెట్. హార్మోనియల్ హెడేక్, ఇది బాడీలో జరిగే హార్మోన్స్ ప్రక్రియ కారణంగా వస్తుందండి. ఇది కేవలం మహిళల్లోనే అధికంగా ఉంటుంది. స్ట్రెస్ హెడేక్, ఇది సహజంగా అందరికీ అధిక ఒత్తిడి కారణంగా వస్తుందండి. ఇది మానసిక ఆందోళన ఎక్కువయ్యే కొలది వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుందండి. అలాగే ఇతర కారణాల వల్ల కూడా కొన్ని రకాల హెడేక్స్ కూడా రావచ్చండి. ఒకటి బ్రెయిన్ ట్యూమర్ కారణంగా, రెండోది నరాల ఒత్తిడి కారణంగా, కొన్ని పడని వస్తువులు తినటం వల్ల, అలాగే వాతావరణంలో జరిగే మార్పుల వల్ల, మెదడుకు సరైన ఆక్సినేటెడ్ బ్లడ్ సరఫరా కాకపోవటం వల్ల, ఆటో ఇమ్యూనీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా హెడేక్ వస్తుందండి. అలాగే విటమిన్ డిఫిషియన్సీ వల్ల కూడా, ముఖ్యంగా బీ12 డిఫిషియన్సీ వల్ల కూడా హెడేక్ కూడా రావచ్చు. అలాగే ఐస్ స్ట్రైన్ అవటం వల్ల కూడా హెడేక్ రావచ్చు అండి. కొన్ని మోడర్న్ మెడిసిన్స్ వాడటం వల్ల, వాటితో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల బాడీలో హీట్ పెరిగి కూడా హెడేక్ రావచ్చు. అలాగే సరైన నిద్ర లేకపోవటం వల్ల కూడా హెడేక్ రావచ్చు. ఈ తలనొప్పి వ్యాధి నిర్ధారించుటకు కొన్ని పరీక్షలు అనేది చేస్తారండి. అవి ఒకటి రక్త పరీక్షలు, సిటీ స్కాన్ బ్రెయిన్కి, అలాగే పరీక్షల ద్వారా ఆధునిక వైద్య పద్ధతుల్లో తలనొప్పికి కారణాలను తెలుసుకుంటారండి. కానీ మన ప్రాచీన పద్ధతుల్లో నాడీ పరీక్ష ద్వారా కూడా వ్యాధి మూలాన్ని కనుగొని సులువుగా తెలుసుకొని ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చండి. అయితే తలనొప్పి రాకుండా సహజంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఇవి మానసిక ఆందోళన, స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలండి. దీనికోసం కొంచెం యోగ ప్రక్రియలు, ప్రాణాయామ, ధ్యానం, కొన్ని ఎక్సర్సైజ్ ప్రతిరోజు చేస్తూ ఉండాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందండి. అలాగే తలకి కొన్ని ఆయిల్స్ మసాజ్ చేసుకుంటాం, కొబ్బరి నూనె రాసుకుంటాం వల్ల కూడా చాలా మంచిదండి. దీనివల్ల తలలోని నరాలు రిలాక్స్ అవుతాయండి. అలాగే ప్రతిరోజు తలకి స్నానం అనేది చేయకూడదు. ఎవరైతే తలకి ఎక్కువ ఐ పిల్లో వాడతారో, ఎత్తైన పిల్లో వాడతారో, వాడికి కూడా హెడేక్ వస్తుందండి. అది వాడకుండా కూడా చూసుకోవాలి. అలాగే ప్రతిరోజు తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఎక్కువగా తింటూ ఉండాలి. అయితే దీనికి మసాలా, ఆల్కహాల్ కానీ, శీతల ప్రాణాయాలు కానీ, స్మోకింగు, మాంసాహారం, వీటిని కారణంగా కూడా తల తీవ్రంగా మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి వీటిని కూడా అవాయిడ్ చేయాలి. అదే మన ప్రాచీన నాడీపతి వైద్య విధానంలో అయితే వ్యాధి తీవ్రతని మూల కారణాన్ని కనుగొని ఎలాంటి మందులు, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయవచ్చండి. ఈ నాడీపతి వైద్య విధానం ప్రత్యేకత ఏంటంటే, నాడీపతిలో ఎలాంటి తలనొప్పికైనా సరే రోజుల్లోనే మనం శాశ్వతంగా తగ్గించుకోవచ్చండి. అలాగే తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వతంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీనికి కొన్ని ఎక్స్టర్నల్ థెరపీస్ని, అలాగే కొన్ని స్కాల్ప్ ఆక్యుపంచర్ అని కొన్ని హెర్బల్ నీమ్స్ తలకి పెట్టడం వల్ల తలలో హీట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే తలలో ఉన్న హీట్ని తొలగిస్తారు కంప్లీట్గా. అలాగే బీచ్ హ్యాండ్ థెరపీ అనే ప్రక్రియ కూడా చాలా మంచిదండి. దీనివల్ల బాడీలో ఉన్న టాక్సిక్ అన్నీ కూడా బయటికి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని పద్ధతుల ద్వారా శరీరంలో వాతాన్ని, కఫాన్ని తగ్గించేవి కూడా కొన్ని థెరపీల ద్వారా కూడా దాన్ని చేస్తారండి. అలాగే మరికొన్ని పద్ధతులు పంచకర్మ, అభ్యంగన, స్వేదన, నవ్యకర్మ, శిరోవస్తి, సూర్యస్థానం మొదలగు చికిత్సల ద్వారా కూడా తలనొప్పిని పూర్తిగా శాశ్వతంగా తగ్గించే అవకాశం ఉందండి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ నాడీపతి.